ఈరోజుటే సారి 15000 మంది కొత్తగా రిక్రూట్ అయ్యి తెలంగాణ రాష్ట్రాన్నే ఒక ఆరోగ్య రాష్ట్రంగా తయారు చేయాలని కంకణం కట్టుకున్న అదే మాదిరిగా మన హరీశన్న గారు దానికి తోడు మన సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మనం చూస్తున్నాం నాడు చూస్తున్నాం 9 సంవత్సరాల కింద చూస్తున్నాం ఒక ఆశావర్లకు విలువలేదు ఒక ఫెసిలిటీ సరిగా లేవు ఒక రిక్రూట్ సరిగా లేవు సాలిడ్ సాలని జీతాలు కూడా టైంకు రాకపోవు మీకు పట్టించుకునే నాదుడే లేడు మీరు మామూలు మనుషులు గారు ఒక తల్లి సేవ కంటే ఎక్కువ చేస్తారు తల్లి సేవ కంటే కూడా తల్లి సొంతం తల్లి కూడా సేవ చేయేది దానికంటే ఎక్కువ సేవ చేసేటోళ్ళు మీరు ఆశా వర్కర్స్ మీరు ఒక మాతృమూర్తులు కలిగో దైవములు మీరు దేవత మూర్తులు మీరు మీరు అంత పెద్ద ఉద్యోగంలోకి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు భగవంతుడు మీకు మంచిగా మీ పిల్లలను మీ కష్టాన్ని గుర్తిస్తాడు తప్పకుండా కేసీఆర్ గుర్తించిండు మీ కష్టాన్ని భగవంతుడు కూడా గుర్తించి మీ పిల్లలకు గొప్ప గొప్ప పదవులు ఇప్పిస్తాడు గొప్పలైతారు మీ పదవులు మీరు సేవ చేస్తే మేము ఇంత సేవ చేస్తున్నాం మేము ఇంత కష్టపడుతున్నాం ఇంత బాధపడుతున్నాం రాత్రింబగళ్ళు సొంతం భార్య చేయది భర్త చేయది తల్లి చేయది కొడుకు చేయరు ఎవ్వరు చేయరు ఆ సేవలు మీరు చేస్తున్నారు కాబట్టి తెలంగాణ గవర్నమెంటే గుర్తుపట్టింది మన హరిచరణే గుర్తుపట్టిండ్రు మీకు ఇంకా ఇప్పుడు ఇచ్చేది కూడా పెద్ద గొప్ప ఏం కాదు ఇంకా ఇవ్వవలసిందే మీకు ఇంకా పెంచవలసిందే ఇంకా చేయవలసిందే కాబట్టి మనకు కొద్దిగా కరోనా వచ్చి లక్ష కోట్లు రెండేళ్ళు కరోనా వచ్చి గవర్నమెంట్కు లక్ష కోట్లు నష్టమైంది తప్పకుండా మీ అందరికీ కూడా మంచి వేతనాలు వస్తాయి మళ్ళీ ఇప్పుడు మూడోసారి 5 నెలలు అయితే మళ్ళీ మూడోసారి కూడా హ్యాట్రిక్ ప్రభుత్వం మనదే వస్తుంది మీరందరూ కూడా కష్టం మీ కష్టం ఫలితం తప్పకుండా జరుగుతుంది ఒకటే మనవి మీరు బాగా పనిచేస్తున్నారు ఇంకా పనిచేయాలి మన సీఎం కేసీఆర్ గారు దేశంలోనే ఎక్కడ లేని విధంగా 10,000 కోట్ల రూపాయలు మన తెలంగాణకి ఇచ్చి మన తెలంగాణ అంతా కూడా బస్తి దవాఖానలు కానీ మెడికల్ కాలేజీలు కానీ ప్రతి ఒక్కటి కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా పెద్ద పెద్ద 1000 బెడ్ల హాస్పిటల్ మన సిటీలోనే నాలుగు దిక్కుల హాస్పిటల్ కూడా నిర్మిస్తున్నాం మొన్ననే మా హరిశన్నకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువనే అన్నా నీకు మా జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చినాం మా జిల్లాకు హైయెస్ట్ ఆశా వర్కర్లను ఇచ్చినాం అన్నా నీకు కూడా ధన్యవాదాలు వాళ్ళకు కూడా ధన్యవాదాలు అన్నా ఎందుకంటే 1000 మందికి ఇచ్చినాం ఆల్రెడీ 500 మంది చేస్తున్నాను అదే హైయెస్ట్ మాకే ఇచ్చినాం ఎందుకంటే దేశంలో భారత్ తెలంగాణలో హైయెస్ట్ జిల్లా అంటే ధనిక జిల్లా అంటే నంబర్ 1 జిల్లా అంటే మేడ్చల్ జిల్లా నేనన్నా కాబట్టి మీ అందరు కూడా ఇంకా బాగా కష్టపడాలి కష్టపడింది ఏం సక్సెస్ కాము నా జీవితం అయితే మీకు ఎరుక పాలమ్మిన పువ్వులమ్మిన కష్టపడ్డా కాలేజీలు పెట్టా సక్సెస్ అయినా ఈరోజు ఒకటేసారి 15,000 మంది కొత్తగా రిక్రూట్ అయ్యి తెలంగాణ రాష్ట్రాన్నే ఒక ఆరోగ్య రాష్ట్రంగా తయారు చేయాలని కంకణం కట్టుకున్న అదే మాదిరిగా మన హరీశన్న గారు దానికి తోడు మన సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం చూస్తున్నాం నాడు చూసినాం 9 సంవత్సరాల కింద చూసినాం ఒక ఆశావర్లకు విలువలేదు ఒక ఫెసిలిటీస్ సరిగా లేవు ఒక రిక్రూట్ సరిగా లేవు సాలిడ్ సాలని జీతాలు కూడా టైంకు రాకపోవు మీకు పట్టించుకునే నాదుడే లేడు మీరు మామూలు మనుషులు గారు ఒక తల్లి సేవ కంటే ఎక్కువ చేస్తారు తల్లి సేవ కంటే కూడా తల్లి సొంతం తల్లి కూడా సేవ చేయది దానికంటే ఎక్కువ సేవ చేసేటోళ్ళు మీరు ఆశా వర్కర్స్ మీరు ఒక మాతృమూర్తులు కలిగో దైవములు మీరు దేవత మూర్తులు మీరు మీరు అంత పెద్ద ఉద్యోగంలోకి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు భగవంతుడు మీకు మంచిగా మీ పిల్లలను మీ కష్టాన్ని గుర్తిస్తాడు తప్పకుండా కేసీఆర్ గుర్తించిండు మీ కష్టాన్ని భగవంతుడు కూడా గుర్తించి మీ పిల్లలకు గొప్ప గొప్ప పదవులు ఇప్పిస్తాడు గొప్పలైతారు మీ పదవులు మీరు సేవ చేస్తే మేము ఇంత సేవ చేస్తున్నాం మేము ఇంత కష్టపడుతున్నాం ఇంత బాధపడుతున్నాం రాత్రింబగళ్ళు సొంతం భార్య చేయది భర్త చేయది తల్లి చేయది కొడుకు చేయరు ఎవ్వరు చేయరు ఆ సేవలు మీరు చేస్తున్నారు కాబట్టి తెలంగాణ గవర్నమెంటే గుర్తుపట్టింది మన హరిశన్నే గుర్తుపట్టిండ్రు మీకు ఇంకా ఇప్పుడు ఇచ్చేది కూడా పెద్ద గొప్ప ఏం కాదు ఇంకా ఇవ్వవలసిందే మీకు ఇంకా పెంచవలసిందే ఇంకా చేయవలసిందే కాబట్టి
మనకు కొద్దిగా కరోనా వచ్చి లక్ష కోట్లు రెండేళ్ళు కరోనా వచ్చి గవర్నమెంట్కు లక్ష కోట్లు నష్టమైంది. తప్పకుండా మీ అందరికీ కూడా మంచి వేతనాలు వస్తాయి. మళ్ళీ ఇప్పుడు మూడోసారి ఐదు నెలలు అయితే మళ్ళీ మూడోసారి కూడా హ్యాట్రిక్ ప్రభుత్వం మనదే వస్తుంది. మీరందరూ కూడా కష్టం మీ కష్టం ఫలితం తప్పకుండా జరుగుతుంది. ఒకటే మనవి, మీరు బాగా పనిచేస్తున్నారు, ఇంకా పనిచేయాలి. మన సీఎం కేసీఆర్ గారు దేశంలోనే ఎక్కడ లేని విధంగా 10,000 కోట్ల రూపాయలు మన తెలంగాణకి ఇచ్చి మన తెలంగాణ అంతా కూడా బస్తి దవాఖానలు కానీ మెడికల్ కాలేజీలు కానీ ప్రతి ఒక్కటి కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా పెద్ద పెద్ద 1000 బెడ్ల హాస్పిటల్లు మన సిటీలోనే నాలుగు దిక్కుల హాస్పిటల్ కూడా నిర్మిస్తున్నాం. మొన్ననే మా హరిశన్నకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువనే అన్నా నీకు. మా జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చినాం, మా జిల్లాకు హయ్యెస్ట్ ఆశా వర్కర్లను ఇచ్చినామన్నా నీకు కూడా ధన్యవాదాలు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు అన్నా. ఎందుకంటే 1000 మందికి ఇచ్చినాం, ఆల్రెడీ 500 మంది చేస్తున్నాను. అదే హయ్యెస్ట్ మాకే ఇచ్చినాం. ఎందుకంటే దేశంలో భారత్ తెలంగాణలో హయ్యెస్ట్ జిల్లా అంటే, ధనిక జిల్లా అంటే, నంబర్ 1 జిల్లా అంటే మేడ్చల్ జిల్లానేనన్నా. కాబట్టి మీ అందరు కూడా ఇంకా బాగా కష్టపడాలి. కష్టపడింది ఏం సక్సెస్ కాము. నా జీవితం అయితే మీకు ఎరుక. పాలమ్మిన, పువ్వులమ్మిన, కష్టపడ్డా, కాలేజీలు పెట్టా, సక్సెస్ అయినా.